డాక్టర్ గారు మా తాతయ్య వయసు 65 సంవత్సరాలు ఆయనకున్న బీపీ షుగర్ రెండు వ్యాధులకు మందులు వాడుతున్నాము తాతయ్యకు కరోనా వాక్సిన్ ఇపిద్దాం అనుకుంటున్నాము వాక్సిన్ తీసుకున్న తర్వాత మా తాతయ్య ఆరోగ్యం పట్ల మేము ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేయండి అని అడుగుతున్నారు ఈ ప్రశ్నకు డాక్టర్ గారు సమాధానం ఇప్పుడు చూద్దాం మీ తాతగారికి వారు ఎప్పుడు రెగ్యులర్ గా వేసుకునేటువంటి బీపీ మందులు షుగర్ మందులు కోవిడ్ వాక్సినేషన్ వేపించుకున్న తర్వాత కూడా వారు కంటిన్యూ చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది అలానే వారి యొక్క షుగర్ లెవెల్స్ ని కూడా అదుపులో పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది కోవిడ్ వాక్సినేషన్ వేయించుకున్నందు మాత్రమే ఈ యొక్క మందుల్ని ఆపాల్సినటువంటి అవసరం లేనేలేదు అలానే ఈ మందుల్ని పెంచాల్సినటువంటి అవసరం కూడా ఏమీ లేదు కాబట్టి ఈ మందులు ఎప్పుడు ఎలా వేసుకుంటారో అలానే వేసుకోవాలి కాకపోతే బ్లడ్ షుగర్ లెవెల్స్ అనేవి కోవిడ్ వాక్సినేషన్ వేయించుకున్నా వేయించుకోకపోయినా కూడా మనం అదుపులో ఉంచుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది కాబట్టి ఆ జాగ్రత్తలు అనేవి మాత్రం తప్పనిసరిగా పాటించండి ఎందుకంటే కోవిడ్తో పాటు ఇతరత్ర జబ్బులు కూడా డయాబెటీస్ ఉన్న వాళ్ళలో వచ్చేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి కోవిడ్ కోసం మాత్రమే కాకుండా డయాబెటీస్ ఉన్నట్లయితే కనుక దానంతర అదే మన శరీరాన్ని ఎఫెక్ట్ చేసేటువంటి అవకాశం ఉంది కాబట్టి మనం ఈ యొక్క షుగర్ లెవెల్స్ని కంట్రోల్లో పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది ఇదే సూత్రం బ్లడ్ ప్రెషర్ కూడా వర్తిస్తుంది కాబట్టి మనం బ్లడ్ ప్రెషర్ను కూడా కంట్రోల్లో పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది